దయాచితృగంచళితవాదివాగ్వైభవం క్షమాదిగుణసాగరం శరణమేమి వందే వేదాంతకర్పూరచామీకర రామాను చూడామణిమహర్ని భగవత్ సంకల్పంతు భగవద్మానుజల విశేష కటాక్షం స్వాచార్య అనుగ్రహంతో భాగవత మంగళాశాసన బలంతో మనం నిర్వహించుకుంటున్న భగవద్ రామానుజ ప్రణీతమైన గద్యత్రయ ప్రబంధ అర్థ అధ్యయన గోష్ఠిలో అన్వయించటానికి శ్రద్ధాసక్తులతో నిర్ణీతమైనటువంటి సమయానికి సిద్ధంగా ఉన్నటువంటి గోష్ఠి వారిని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను భగవద్ రామానుజుల అనుగ్రహంతో శరణాగతి గద్యంలో పదిహేడవ చూర్ణిక యొక్క అర్థానుసంధానంలో మనం ఉన్నాం ఆ పదిహేడవ చూర్ణికలో ఉండేటటువంటి విశేష అర్థాలని తెలుసుకోవడానికి ముందుగా రోజు మనం అనుసంధానం చేసుకుంటూ ఉండేటటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ ఈనాటి అర్థ అధ్యయనాన్ని మనం కొనసాగించుకుందాంధ వైద్యదత్తం శరణాగతి గజ్య రూప సంసేవత్వం సభక్తికం నిత్యం రామానుజులు అనుగ్రహించినటువంటి గజ్యత్రయ ప్రబంధంలో మూడు గద్యలు ఉంటాయి ఆ మూడింటిలో మొదటిది శరణాగతి గద్యం అందులో రామానుజులకి నంబెరుమాళ్ళకి మధ్య జరిగినటువంటి సంవాదము లక్ష్మీపతికి యతిపతికి మధ్య జరిగినటువంటి సంవాదము ఇది మనకి దేన్ని చెప్తుంది అనంటే ప్రాప్యం ప్రకాశయతి ప్రాప్యమేది అనే విషయాన్ని మనకి చెప్తుంది అని మనం చివరి శ్లోకంలో చెప్పుకుంటాం అంటే గజ్యత్రయ ప్రబంధాల మూడింటిని అనుసంధానం చేసిన తర్వాత చివరిని ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకంలో చెప్పబడుతుంది అనమాట ఇది రామానుజుల వారి ప్రార్థన రూపంగా కొంతవరకు సాగిన తర్వాత వారి ప్రార్థనని మన్నించి భగవంతుడు వారు చెప్పిన మాటలని అన్నింటినీ అనువదిస్తూ తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది మీరు నిత్య కైంకర్య సంపన్నులు అవుతారు అని మాట ఇచ్చేటటువంటి ప్రకరణంలో మనం ఉన్నాం ఈ చూర్ణిక ఎలాంటిది అనంటే సుందరకాండ పారాయణం చేయటం అలవాటు ఉన్నవారికి తెలుస్తుంది బాగా ఇంచుమించుగా అందరూ కూడా ఈ మధ్య కాలంలో సుందరకాండ పారాయణని అలవరుచుకునే ఉన్నారు కనుక సుందరకాండ లో మనకి మొత్తం అరవై ఎనిమిది సర్గలు ఉంటాయి అందులో హనుమ సముద్ర లంఘనానికి సిద్ధపడంతో ప్రారంభమవుతుంది సీతమ్మ చెప్పినటువంటి మాటలని రామచంద్రస్వామితో చెప్పడంతో పరిపూర్ణమవుతుంది అందులో సముద్రాన్ని ఈవల ఒడ్డు నుంచి ఆవల ఒడ్డుకి దాటి వెళ్లి అక్కడ చేసుకుని పనులన్నింటినీ నిర్వర్తించుకుని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఈ ఈవల ఒడ్డున ఎదురు చూస్తూ ఉండేటటువంటి వానర సైన్యానికి అంతటికి జరిగిన వృత్తాంతాన్ని హనుమ వివరించేటటువంటి సర్గ ఒకటి ఉంటుంది అది సంఖ్య యాభై ఎనిమిదవ సర్గ మొత్తం శుద్ధరకాండ అంతా అనుసంధానం చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి సర్గ అని చెప్తారు ఎందుకంటే ప్రారంభం నుంచి అంతవరకు జరిగినటువంటి వృత్తాంతాన్ని అంతటినీ కూడా హనుమ పూస చెప్పుకుంటూ వస్తాడు అందుకే ఆ సర్గ చాలా విస్తృతంగానూ ఉంటుంది ఇంతవరకు జరిగినటువంటి విషయాన్ని అంతటినీ చక్కగా వివరించే రీతిలో కూడా ఉంటుంది అలాగే మనకి శరణాగతి గద్యంలో పదిహేడవ చూర్ణిక కూడా ఇంతవరకు రామానుజుల వారు చెప్పిన మాటలనన్నింటినీ అనువదిస్తూ అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అని స్వామి చెప్పేటటువంటి మాటలతో కూడి ఉన్నది కనుక ఇది యాభై ఎనిమిదవ సర్దలాగే విస్తృతంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలే ఇందులో మళ్ళీ చెప్పబడుతూ ఉండడం చేత ఇది మనకి అర్థం స్ఫురణకి వస్తూ సులభంగానే ముందుకి సాగే రీతిలో ఉంటుంది అయితే రామానుజులు వారు చేసినటువంటి ప్రార్థనలో ఉండేటటువంటి సంప్రదాయ రహస్యాలను కూడా మనం అర్థం చేసుకుంటూ ముందుకి సాగాలి కనుక ఈ చూర్ణికలో ఉండేటటువంటి ప్రతి పదాన్ని కూడా మనం వివరించుకుంటూ వెళుతున్నాం ఆ వివరణ క్రమంలో అనుసంధానం చేసేటప్పుడు వచ్చేటటువంటి మాటలు ఉండేటటువంటి ప్రత్యేకతలని మనం నిన్న కొంతవరకు తెలుసుకున్నాం ఇవాళ మళ్ళీ దాన్ని మనం కొనసాగించుకోబోతున్నాం ఈ శరీరము ఈ కరణాలు ఈ ఇంద్రియాలు ఈ బుద్ధి ఇవన్నీ కూడా మనకి భగవంతుడు సంపదగా అనుగ్రహించాడు దేనికోసం అంటే ఆయనకే మనం వినియోగించటం కోసం విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృత బ్రహ్మన్ హస్త పాదాది సంయుత అని ఒక శ్లోకం పెద్దలు మనకి చెప్తూ ఉంటారు అలాంటి ఈ దేహ సంపదని ఈ శరీర సంబంధాన్ని మనం భగవంతుని కోసం వినియోగించకుండా విషయానుభవం కోసం వినియోగిస్తూ ఉన్నాము ఆ విషయానుభవం వల్ల కలిగేటటువంటి పరిణామాలు ఏవో మనకి చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు ఇంతవరకు అని నిన్న మనం నిశేషతుక ఏకాంతిక ఆత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి అనేటటువంటి వాక్యంలో నిశేష వినష్ట సహేతుక అనేటటువంటి మాటల దాకా నిన్న మనం వివరణ చేసుకున్నాం ఎక్కడ మనం ప్రారంభం చేసుకున్నాము అనంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవికమైనటువంటి తాపాలు మనం పొందుతూ ఉంటాం అవి సుఖ దుఃఖ రూపాలుగా వాటికి కారణాలుగా పరిణమిస్తాయి అది విషయ అనుభవ రూపంగా ఉంటుంది అంటూ మానసికమైనటువంటి వ్యాధులకి కారణమైనటువంటి కామక్రోధాలని గురించి మనం తెలుసుకున్నాం అలా లేకుండా మంచిగా మనం మన మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని తెలుసుకున్నాం అలా మనం ఉండేటటువంటి ఈ ప్రవృత్తిలో మనకి కలిగేటటువంటి అన్నింటిని పరమాత్మ తప్పకుండా తొలగిస్తాడు అని నిన్న మనం చెప్పుకున్నాం ఆ తొలగించడానికి కారణమైనటువంటిది ఏది అనంటే ఎలా తొలగిస్తాడు అనంటే నిన్న చెప్పుకున్నాం కదా ఒకదానికొకటి ఒకదానికొకటి గొలుసులాగా లింక్ అవుతూ ఉంటుంది అనేటటువంటి రీతిలో ఇవన్నీ తొలగిపోతాయి ఎప్పుడు తొలగిపోతాయి అంటే ఏనకేనాపి ప్రకారేణ ద్వయవక్తత్వం అనేటటువంటి మాటని నిన్న కొంచెం మనం చాలా వివరంగానే తెలుసుకున్నాం మన సంప్రదాయంలో రామానుజ సిద్ధాంతంలో మనం అల్పమైనటువంటి ఫలితాలని కోరకూడదు ఇది ఒకటి నిశ్చయం చేసుకోవాలి చెంచలమైనటువంటి బుద్ధి లేకుండా ఉండాలి స్థిరమైనటువంటి బుద్ధిని కలిగి ఉండాలి అలా స్థిరమైనటువంటి బుద్ధిని కలిగి మనం అనుసంధానం చేయవలసినటువంటి మంత్రం ఏది అనంటే ద్వయమంత్రము మంత్రరాజము అని చెప్పబడేటటువంటి వ్యాపక మంత్రాలలో కూడా శ్రేష్టమైనటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని వివరిస్తూ ఉండేటటువంటి ద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తే చాలు అని పరమాత్మ మనకి చెప్పారు అని నిన్న దాన్ని మనం వివరణ చేసుకున్నాం ఆ ద్వయమంత్ర వి ద్వయమంత్రాన్ని అనుసంధానం చేసేటప్పుడు మాత్రం ఏనకేనాపే ప్రకారేణ అని అనటంలో మాం ఏకం శరణం బ్రజ అనేటటువంటి మాటని అనువదిస్తూ ద్వయమంత్రాన్ని అర్థం తెలుసుకునే చదవాలనే నియమం లేదు అర్థం తెలియకుండా కూడా చదివినా పర్వాలేదు అర్థం తెలియకుండా చదివినా పర్వాలేదు అని అన్నారు కనుక అర్థం తెలుసుకోవడం మానేయనక్కరలేదు అర్థం తెలిసి చదవచ్చు అర్థం తెలియకుండా చదవచ్చు అంటూ మనం ఏనకేనాపి ప్రకారేణ ఇక్కడ ఉండేటటువంటి వెసులుబాటు ఎలాంటిది అనంటే ద్వయమంత్రం శరణాగతి తత్వాన్నే మనకి వివరణ చేస్తోంది కనుక శరణాగతి చేసేటటువంటి సన్నివేశాలలో కొన్ని రకాలైనటువంటి మాటలు పరమాత్మ చెప్పాడు ఇంతకు ముందు శరణాగతి పరిపూర్ణమైనటువంటి శరణాగతికి ఆ విభీషణ శరణాగతిని మనం ఇంతకు ముందు కూడా వివరణ చేసుకున్నాం ఆ విభీషణ శరణాగతికి దగ్గర స్వామి చెప్పినటువంటి మాట మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం త్యజేయం కథంచనా అనే మాట మిత్రభావంతో వస్తే అని ఒక క్లాస్ పెట్టాడు అక్కడ కానీ ఇక్కడ మిత్రభావంతో అనేటటువంటి మాట కూడా అవసరం లేదు అనే దాన్ని పరమాత్మ స్పష్టం చేస్తున్నారనమాట అంతేకాదు మై మిత్రభావం లేకపోయినా తప్పనిసరి పరిస్థితులలో వచ్చి కాళ్ళ మీద పడితే అని అర్థం అనమాట అంటే ఆర్తితోనూ రావచ్చు ఆర్తి లేకుండాను మనం అనుసంధానం చేయవచ్చు అధికారి ఇలాంటి వాడు కావాలి ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు కావాలి అనేటటువంటి నియమము ఏదీ లేదు చదివేటప్పుడు మనసారా చదవాలి అనేటటువంటి నియమము ఏమీ లేదు ద్వయవక్త అన్నారు అందుకే ద్వయాన్ని నువ్వు అనుసంధానం చేసిన వాడవు అయితే చాలు అనంటు అక్కడ ద్వయం ఉచ్చారణ చేసేటప్పుడు మాత్రం ద్వయమంత్రాన్ని పూర్తిగా ఉచ్చారణ చెయ్యాలి అని మాత్రం చెప్పారు అంటే పూర్వఖండాన్ని మాత్రమే ఉత్తరఖండాన్ని మాత్రమే అనుసంధానం చెయ్యకూడదు నేను నలభై రోజులు పూర్వఖండం చదువుతానండి నలభై రోజులు ఉత్తరఖండం చదువుతానండి ఇది నేను పద్ధతిగా పెట్టుకున్నానండి ద్వయమంత్రాన్ని నేను ఇలా అనుసంధానం చేస్తానండి అనేటటువంటి ఒక పద్ధతి మనకి ఉండకూడదు మంత్రం పరిపూర్ణంగా చదవాలి ఇప్పుడు ఓం నమో నారాయణాయ అని ఉన్నప్పుడు నమో నారాయణాయ అనే అర్థాన్ని ఓంకారం స్పష్టంగా మనకు తెలియచేస్తోంది ప్రణవాన్ని ఒక్కదాన్ని మనం అనుసంధానం చేసేటటువంటి స్థితి కూడా మనకి ఉంటుంది కానీ ద్వయమంత్రం దగ్గరికి వచ్చేటప్పుడు స్వామి స్పష్టం చేస్తున్నాడు ద్వయాన్ని పరిపూర్ణంగా అనుసంధానం చెయ్యాలి పూర్వఖండము ఉత్తరఖండము రెండు అనుసంధానం చేస్తేనే దానికి కారణం ఉంది ఏమా కారణము అనంటే పూర్వఖండంతాలోకి అర్థమేమి అంటే నేను శ్రీమన్నారాయణుని యొక్క పాదాములను శరణ పెడుతున్నాను పాదములను పడుతున్నాను శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపంచే శ్రీమన్నారాయణుని పాదములనే నాకు దిక్కుగా నేను పొందుతున్నాను అని అంటున్నాం అనమాట అదనేసి ఊరుకున్నారనుకోండి అప్పుడక్కడ ఒక తప్పుడు అర్థం కలగడానికి అవకాశం ఉంది ఎందుకు పడుతున్నావు అని ప్రశ్న వస్తుంది ఎందుకు పడుతున్నావు అని అడిగేటప్పుడు శ్రీమన్నారాయణుని పాదాలే పట్టవచ్చు కానీ ఆ పట్టడం అనేది దేనికోసం అంటే ఏవైనా ప్రయోజనాలని పొందడానికి ఇతరమైనటువంటి ప్రయోజనాలని పొందడానికి ఐశ్వర్యం కోసం కైవల్యం కోసం విషయానుభవం కోసం సాంసారికమైన సుఖం కోసం పుత్ర సంతానం కోసం రకరకాలు మనకు ఉండేటటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి కదా అలాంటి ప్రయోజనాలలో దేనిని పొందడానికైనా సరే శ్రీమన్నారాయణనికి మనం ప్రపత్తి చెయ్యవచ్చు అంచేత శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపత్ అని ఊరుకున్నాం అనుకోండి అప్పుడు ఫలితం ఇంకొకటి నువ్వు కోరుతున్నావు అనేటటువంటి ఒక భ్రమ కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే వెంటనే ఏం చెప్పాలి శ్రీమతే నారాయణాయ నమ అని చెప్పాలి చెప్పకపోతే అంటే భగవన్ శ్రీమన్నారాయణుని కైంకర్యం కోసమే నేను శ్రీమన్నారాయణుని పాదాలను పడుతున్నాను అని తెలియాలి అని అంటే వెంటనే ఉత్తరాఖండాన్ని కూడా మనం అనుసంధానం చేస్తేనే తెలుస్తుంది అలా కాకుండా పూర్వఖండాన్ని మాత్రమే మనం అలా తీస్తే అక్కడ మరొక రకమైనటువంటి భ్రాంతి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇది పోని ఉత్తరఖండాన్ని చేస్తే ఇప్పుడు అని అంటే ఇప్పుడు శ్రీమన్ శ్రీమతే నారాయణాయ నమ అని అని కోరుకుందాం శ్రీమన్నారాయణ చరణవసరణం ప్రపంచే అనొద్దు అప్పుడది ఇందులో ఇంప్లేడ్ అవుతుందా ఆ అర్థం ఇందులో వస్తుందా అంటే శ్రీమతే నారాయణాయ నమ నేను శ్రీమన్నారాయణుని కొరకే నా కొరకు కాదు అని అన్నావు అంటే నేను ఆయన కైంకర్యం కోసమే ఉన్నాను ఇది నువ్వు కోరేటటువంటి లాభం ఇది నువ్వు కోరేటటువంటి పురుషార్థం ఇది నువ్వు పొందేటటువంటి ఫలితం కదా ఇప్పుడు ఈ ఫలితం నీకు కావాలి అని తెలుస్తుంది కానీ ఈ ఫలితాన్ని ఎలా పొందాలనుకుంటున్నావు అని ప్రశ్న వస్తుంది మళ్ళీ ఎలా పొందాలనుకుంటున్నావు అని అంటే ఏ సాధనం ద్వారా పొందాలనుకుంటున్నావు అనేటటువంటి ఒక ప్రశ్న మళ్ళీ అక్కడ కలిగే అవకాశం ఉంటుంది కావలసినది శ్రీమన్నారాయణ చరణ కైంకర్యం అయినప్పటికీ పురుషార్థం ఉత్తమోత్తమైనటువంటి పురుషార్థమైన ఆ పురుషార్థాన్ని పొందడానికి నువ్వు పట్టినటువంటి సాధనమేది ఇంకోటవడానికి అవకాశం ఉంటుంది కర్మ జ్ఞాన భక్తి ఇలాంటి వాటిలో శాస్త్రీయమైనటువంటి ఇతరములైనటువంటి సాధనల ద్వారా నువ్వు ఈ అపురూపమైనటువంటి పురుషార్థాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నావు అని అనిపించేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది ఉత్తరాఖండాన్ని మాత్రమే అనుసంధానం చేస్తే అంచేత ఇతర ఫల ఆభాస మొదటి ఉంటుంది ఇతర సాధన అపేక్ష ఇక్కడ ఉంటుంది అందుకని ఆ రెండు సందేహాలు కలగకుండా ఉండేటట్లుగా ద్వయ మంత్రాన్ని మనం అనుసంధానం చేస్తే రెండు ఖండాలని మనకి ఉపాయము ఆయనే ఉపేయము ఆయనే సాధనము ఆయనే ఫలము ఆయనే అనే విషయం స్పష్టమవుతుంది కనుక ఎప్పుడైనా ద్వయమంత్రాన్ని అనుసంధానం చేసేటప్పుడు మనం పూర్తిగా అనుసంధానం చెయ్యాలి ఫలాన్ని గురించే వివరించినటువంటి మాట మత్తైన కామంగల్ మాతో అనే తిరుప్పావైలో సిత్వం చెరుగాలి అనేటటువంటి పాసరంలో ఉండేటటువంటి మాట శ్రీమతే నారాయణాయ నమ అనేటటువంటి పదాదిని అనే ఖండాన్ని బాగా వివరణ చేస్తోంది అలాగే శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపంచే అనేటటువంటి శరణాగతి అర్థాన్ని ఇచ్చేటటువంటి పూర్వఖండాన్ని మనకి నమ్మాళ్ళవార్ల తిరువాయుముడిలో ఉలగముండ పెరువాయ అనేటటువంటి ఆ పాసురంలో ఆ దశకంలో చివరిదైనటువంటి అడిక్కి అమర్ందు పుహుందేనే అనేటటువంటి మాటతో పూర్వఖండం చెప్పబడుతుంది కానీ అలా విడివిడిగా కాదు పూర్తిగా అనుసంధానం చెయ్యాలి అంటూ పరమాత్మ ఇక్కడ వత్త అరే దాని దగ్గర స్పష్టం చేశారు అని మనం నిన్నను అనుకుంటున్నాం అలాంటి ద్వయ అనుసంధానం చేసినటువంటి నువ్వు ఏం పొందుతావు ఏం జరుగుతుంది నీకు అనంటే నిన్న గొలుసుగా మనం చెప్పుకున్నాం కదా నిశేష వినష్ట సహేతుక ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం దేనికి ఏది కారణం దేనికి ఏది కారణం దేనికి ఏది కారణం చాలా స్పష్టంగానే ఉన్నాయి ఎలాగా ఇందక చెప్పుకున్నామే మనకు ఉండేటటువంటి దేహ సంపద దేనికి ఇవ్వబడింది భగవంతునికి కైంకర్యం చెయ్యడం కోసం ఇవ్వబడింది అంటే నీ ఆత్మ దేహ సంబంధాన్ని పొంది ఉన్నా దేహ సంబంధాన్ని పొందకుండా ఉన్నా ఆ ఆత్మకి స్వరూప స్వభావాలు ఏవి అంటే భగవంతునికి చెంది ఉండడం అనేది అనమాట అలా కాకుండా నీ కోసం నువ్వు వేదన పొందుతున్నావు అనుకో అది విషయానుభవం అని చెప్పబడుతుంది ఆ విషయానుభవం వల్ల ఏర్పడేది జ్ఞాన సంకోచం జ్ఞాన సంకోచానికి కారణం ప్రకృతి సంబంధం దానికి కారణం విపరీత సంస్కారం జాగ్రత్తగా వెనక్కి వెళుతున్నాం అనమాట మనం మన స్వరూపానికి తగనిది విషయానుభవం దానివల్ల మనకి జ్ఞాన సంకోచం ఏర్పడుతుంది ఇతర విషయకమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అదే జ్ఞాన సంకోచం అని అంటే దానికి కారణం ప్రకృతి సంబంధం దానికి కారణం విపరీత సంస్కారం అదే మనం వాసన అని చెప్పుకున్నా ఆ విపరీత సంస్కారానికి కారణం విపరీత అహంకారం దానికి కారణం భగవద్పచారం భాగవతాపచారం అసహ్యాపచారం అది ఆ అకృత్యకరణం కృత్యాకరణం ఇవి ఒకదానికి 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 కారణాలుగా ఉంటాయి ఇప్పుడు ఈ ద్వయానుసంధానం వలన పోతుంది ఏం పోతుంది పూర్తిగా పోతుంది ఎలా పోతుంది బీజం లేకుండా పోతుంది హేతువు లేకుండా పోతుంది అంటూ ప్రారంభం చేస్తున్నాడు పరమాత్మ ఇందులో అహం పాపేభ్యో సర్వపాయిష్యామి అనే మాట ఇక్కడి నుంచి మనకి అనువదింపబడుతోంది ఇంతవరకు ఏం చెప్పబడింది అనంటే అనిష్ట నివృత్తి చెప్పబడింది అనిష్ట నివృత్తి మనకి ముందర భగవద్ రామానులు ఏ ఏ చూర్ణికలలో చేశారు అంటే పది పదకొండు పన్నెండు చూర్ణికలలో అనిష్టాన్ని తొలగించమని ప్రార్థన చేశారు పాపాలని క్షమించు పుణ్యకర్మల్ని కామ్య కర్మలను చేసినందుకు క్షమించు ప్రకృతి సంబంధమైనటువంటి మాయను నన్ను దాటించు అని కోరారు ఆ తర్వాత దేశాంగానిత్యుక్త పురుషస్థ పరస్పార్థ పరమ పరభక్తి పరజ్ఞాన పరమ భక్తి ఏక స్వభావం మాంకురుష్వ పదమూడు పద్నాలుగు పదిహేను అనే మూడు చూర్ణికలలో ఇష్టప్రాప్తి కావాలి అనంటూ పదహారవ చూర్ణికలో పరిపూర్ణంగా కైంకర్య ప్రార్థనని చేశారు ఇంతవరకు పరమాత్మ ఆ అనిష్ట నివృత్తిని గురించి అనువాదం చేశారు ఇప్పుడు అనిష్ట నివృత్తి కలుగుతుంది అని చెప్తున్నారనమాట ఎలా కలుగుతుంది అనంటే నిశేష ఏనకేనా ప్రకారేణ ద్వయవక్తం కేవలం దయయా నిన్న చెప్పుకున్నాను చూసారా దానికి కారణం నాకు నువ్వు ప్రపత్తి చేయడం వల్ల అనుగ్రహం కలిగింది కానీ ఆ అనుగ్రహం దయగా పొంగి పొరలేదు కానీ నాకుండేటటువంటి దయ ఒక కారణం చేత కలిగింపబడేది మాత్రమే కాదు ఎలాంటిది అవుతుంది అంటే సహజంగా ఉన్నది నిసర్గంగా ఉన్నది నిండుగా ఉన్నటువంటి దయా అని కేవలం ఏవా మదీయ అనే మూడు పదాలకి మనం నిన్నను అర్థాన్ని వివరణ చేసుకున్నాం కేవలం అంటే నువ్వు ఇంకేమీ పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం లేదు మనం కూడా కఠినూలం కాదు మన మనస్సు కూడా కరిగిపోతుంది ఏదైనా చాలా బా ఇబ్బందికరమైనటువంటి బాధాకరమైనటువంటి సన్నివేశాన్ని కనుక మనం చూస్తే కళ్ళాంటి మనకి నీళ్లు కారుతాయి మనస్సు ఆర్ద్రమవుతుంది అన్నం సహించదు నిద్ర పట్టదు ఇలాంటివన్నీ మనలో కూడా ఏర్పడుతూ ఉంటాయి కానీ ఆ క్షణానికి మాత్రమే కలుగుతాయి అతి అల్పకాలం మాత్రమే నిలుస్తుంది తర్వాత మనకి మరుగున పడిపోతుంది కానీ భగవంతుడిలో కలిగేటటువంటి దయ అలా కాదా అంటే ఏదో ఒకప్పుడు ఏదో ఒక కారణంగా కలిగినది కాదు నువ్వు ప్రపత్తి చేసావు నువ్వు గోల పెట్టావు నా మనస్సుకు జాలి కలిగింది నీ మీద దయ కలిగింది ఆ దయ నీకు చూపిస్తున్నాను అని అనుకోకో నాకు సహజంగానే దయ ఉంది అది నిండుగా ఉంది ఆ నిండుగా ఉండేటటువంటి దయ ఇప్పుడు నీ ప్రపత్తి అనేటటువంటి ఒక చిన్న వ్యాజం వల్ల ఇప్పుడు ప్రకటింపబడుతుంది కేవలం దయయా ఆ దయ ఎప్పుడైతే ఉద్బుద్ధమైందో ఎప్పుడైతే ప్రసరించిందో అప్పుడు నీకుండేటటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయి ప్రతి పదం చూడండి నిశేష వినష్ట సహేతుక ఈ వెనకాతల వెనకాతల ఉండేటటువంటి కారణాలన్నీ అంటే ఎక్కడి వరకు వెళ్ళాము మనో అది పాపాచరణంతో సహా ఆ పాప ప్రభావం కూడా లేకుండా అయిపోతుంది అన్నమాట అప్పుడు చరణారవింద యుగళ ఏకాంతిక ఆత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి ఎప్పుడైతే ఆటంకాలు తొలగిపోయాయో ఇప్పుడు ఈ పరభక్తి పరజ్ఞాన పరమ భక్తులు కలగాలి ఇప్పుడు ఈ చూర్ణికలో మనకి మరణ యుగలైకాంతిక పరభక్తి పర జ్ఞాన పరమభక్తి అనే మాటలు మూడు సార్లు రిపీట్ అవుతాయి మీరు తర్వాత జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి రోజు చదువుతున్నారు కూడా కనుక మీకు తెలుస్తుంది ఇంతకు ముందు కూడా మనం ఒకసారి అనుకున్నాం విఘ్న ప్రతిహతోపి అని అనుకున్నాం ఇప్పుడు వస్తుంది పరభక్తి పర జ్ఞాన పరమ భక్తి అని మళ్ళీ తర్వాత కూడా రిపీట్ చేస్తారు పరభక్తి పరజ్ఞాన పరమ భక్తి మీకు ముందే మనవి చేశాను కదా ఒకసారి మనం వివరణ చేసుకుంటే అవే మాటలు రిపీటెడ్ గా వస్తాయి అవే మాటలు రిపీటెడ్ గా వస్తే వచ్చే ఇబ్బంది కూడా ఉంది గుర్తు పెట్టుకోండి రేపు మనం దీన్ని అనుసంధానం చేసేటప్పుడు అట్నించిటి ఇట్టించటటు కూడా అయిపోతుంది పరభక్తి పరజ్ఞాన పరమ పరమభక్తి విఘ్న ప్రతిహతోపి అనే చోట పరభక్తి విఘ్న అనేసి ఊరుకుంటాం మనం అలా కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు విష్ణు నామంలో ముందుకి వెనక్కి వెళ్ళేటట్టు అనమాట ఇప్పుడు ఇష్టప్రాప్తి చెప్పబడుతోంది రామానుజులు వారు అడిగారు కదా నీ చరణారవిందాలలో కైంకర్యం కావాలి అది నీ అనుభవం వల్ల కలిగినది కావాలి ఆ అనుభవం పరభక్తి పరజ్ఞాన పరమ భక్తి వల్ల కలిగినటువంటి అనుభవం కావాలి ఇలా కోరారు కనుక ఇప్పుడు వరుసగా పరభక్తి పరజ్ఞాన పరమ భక్తిక స్వభావం మాంకురుష్వ భగవద్ రామానుజులు ఎప్పుడు అంటే శరీరంతో ఉన్నప్పుడు శరీరం లేకుండా ఉన్నప్పుడు కూడా అంటే శరీర సంబంధం తెగిపోయిన తర్వాత వచ్చేటటువంటి కైంకర్యానికి ముందు ఉండేటటువంటి పరమభత్వ జ్ఞానులు శరీరంతో ఉన్నప్పుడు ఆ కైంకర్య ప్రాప్తిని పొందడం కోసం ఆరాటపడేటటువంటి స్థితి అందుకని ఇక్కడ ఈ రెండు సార్లు రిపీట్ అవుతూ ఉంటే ఒకటి శరీర పాతానికి ముందు రెండవది శరీర సంబంధం పోయిన తర్వాత అని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉగ పరభక్తి పరమ భక్తి అన్నారు ఇప్పుడు అలాంటి విఘ్నాలు తొలగిపోయిన తర్వాత మీలో పరభక్తి పరజ్ఞాన పరమ భక్తులు పరిపూర్ణంగా కలుగుతాయి అని అంటున్నారు ఇది ఎక్కడ ఈ పరభక్తి పరజ్ఞాన పరమ భక్తులు కలగడానికి ముందు కలగవలసినటువంటి జ్ఞానం ఎలా తేషా జ్ఞాని నిత్యయుక్త అని మూడు శ్లోకాలలో చెప్పినటువంటి ఇది శ్లోకత్రయోదిత జ్ఞానినం మాం కురువ అని అన్నారు కదా అలా జ్ఞానము ఆ జ్ఞానం వల్ల కలిగినటువంటి భక్తి ఆ భక్తి ఉండేటటువంటి పరిణితమైనటువంటి స్థితులు కలిగిన వారు అవుతారు రామానుజ అంటూ మత్ప్రసాదరణ అరవింద యుగల ఐకాంతిక ఆత్యంతిక వరభక్తి పర పరమ భక్తి రెండు సార్లు వస్తున్నారు చూసారా అంటే ఒకటి శరీరపాతానికి ముందు రెండు శరీరపాతం తర్వాత అసహేతుక మచ్చరణారవిందు ఐకాంతిక ఆత్యంతిక పరభక్తి మత్ దేవ ఇంకొక వాక్యం ఉన్నట్టుంది కదా ఇక్కడ చూర్ణికలో ఇక్కడ నా బుక్ లో పరభక్తి పరజ్ఞాన పరమభక్తి పరమ భక్తి విఘ్న విఘ్నాలన్నీ తొలగిపోయిన వారు అవుతారు అంటే శరీరమున్నా శరీర సంబంధమున్నా పరభక్తి పరజ్ఞాన పరమ భక్తులు కలగడానికి తగినటువంటి స్థితి మీకు ఏర్పడుతుంది మత్ప్రసాద లబ్ధ మచ్చరణ అరవిందయుగ ఏకాంతిక ఐకాంతిక ఆత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి విఘ్నాలు తొలగి పరభక్తి పరజ్ఞానములు కలిగేయి కలిగి మత్ప్రసాదేవా సాక్షాత్కృత యథావస్థిత మత్స్వరూప రూప గుణ విభూతి లీలోపకరణ ఇది మనం జాగ్రత్తగా మళ్ళీ వివరణ చేస్తుందో జాగ్రత్తగా చూడండి ప్రతిసారి కూడా పరమాత్మ ఏదో గొప్పగా చెప్తున్నట్టుగా ప్రతి చోట కేవలం అంటూ ఆ ఏవకారాన్ని వాడుతున్నారు ఏవకారము అంటే దాని వలనే దాని వలనే దాని వలనే అని అర్థం నేను అడిగేను కనుకే అయింది నేను చెప్పేను కనుకే తెలిసింది అని అనటంలో ఇంకెవ్వరిది ఇందులో ప్రయోజకత్వం లేదనమాట నా ఖరీదే ఉందనమాట అని అనిపిస్తుంది పరమాత్మ ఎందుకి ప్రతిసారి ప్రతిసారి ఏవా ఏవా కేవలం అని చెప్తున్నారు కదా అనంటే ఈ ద్వయమంత్రాన్ని అనుసంధానం చెయ్యడం వల్ల మీకు కలిగేటటువంటి స్థితి నా ప్రసాదం వల్లే కలుగుతుంది నా ప్రసాదము అంటే నా యొక్క అనుగ్రహము నా అనుగ్రహానికి ఒక లక్షణం ఉంది ఎందుకలా చెప్తున్నాను అనంటే ఇప్పుడు మనకి రామచంద్రస్వామి విషయంలో ఒక మాట ఉంది రామచంద్రస్వామి శార్ంగం అనే ధనస్సుని ధరించి ఉంటాడు ఆ చార్ంగం అనేటటువంటి ధనస్సు నుంచి ఆయన ప్రయోగింపబడినటువంటి బాణం తిరుగులేది అని చెప్పబడుతుంది ఆ బాణాన్ని ఒక్కసారి సంధించి విడిచిపెడితే అది లక్ష్య సాధన చేసుకుని వస్తుంది అందుకే హనుమ కూడా యథ రాఘవ నిర్ముక్త శరహ శ్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి అంటాడు రామ బాణంలో నేను వెళతాను అప్రతిహతంగా నేను ముందుకి వెళతాను అని చెప్తాడు ఆ రామబాణానికి ఉండే లక్షణమే ఆ స్వామి యొక్క కృపకి కూడా ఉంది అని మనం తెలుసుకోవాలి ఏమిటా అంటే నేను ఒక్కసారి నిశ్చయం చేసుకున్నానంటే నా మాట నేనే వినను అని ఇప్పుడు సినిమాల్లో డైలాగ్స్ చాలా ఏదో విశేషంగా మళ్ళీ 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 చెప్పుకుంటున్నాం నా మాట నేనే వినకపోవడం నేను చేసిన నేను తలచినటువంటి పని అక్కడ జరుగుతూ ఉండడం అంటే మళ్ళీ నేను సంకల్పించిన దాన్ని వెనక్కి తీసుకునేటటువంటి స్థితి నాకు కూడా లేదు అని చెప్తున్నాడు రాముడు ప్రయోగించిన బాణమే రాముడు ఆ బాణాన్ని మధ్యలో ఉండగా ఓ బాణమా వెనక్కి వచ్చే అని అంటే ఆ బాణం రాదుట రామచంద్రుడి మాట కూడా వినదుట నువ్వు ఒకసారి ప్రయోగించావు కనుక ఎందుకోసం ప్రయోగించావో ఆ లక్ష్యాన్ని ఛేదించుకునే వస్తుంది రాముడు పిలిచిన వెనక్కి రాదు అది రామబాణ ఉండేటటువంటి స్థితి అలాగే భగవంతుని యొక్క కృపకి ఎవరి సహకారము అవసరం లేదు ఎవరి సహకారము అవసరం లేదు అంటే మనం చేసే ప్రార్థనలు అక్కర్లేదు ఇతరమైనటువంటి సాధన సంపత్తి అంతకంటే అక్కర్లేదు భగవంతునికి సహజంగా ఉంది కాబట్టి ఆయనలో ఉద్బుద్ధమైంది ఇప్పుడు ఆ కృప ఎవరి సహాయాన్ని అపేక్షించదు అని అంటే ఈ కృప మన మీద ప్రసరించడం ప్రారంభించిన తర్వాత ఆ కృపకి భగవంతుని యొక్క సహకారం కూడా అక్కర్లేదు అని వ్యాఖ్యాతలు చాలా స్పష్టంగా చెప్తారు అంటే భగవంతునిదే కృప కానీ ఆ కృప ప్రసారం ప్రారంభమైంది ఆ ప్రారంభమైనప్పుడు ఆ కృప మన మీద ఆ ప్రభావాన్ని చూపించడానికి మళ్ళీ భగవంతుడి వైపు చూడదుట ఆ కృప మన మీద తన ప్రభావాన్ని తప్పకుండా కలిగిస్తూ కలిగి ఉంటుంది అని చెప్తూ మత్ మత్ప్రసాదేవా ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహమే భగవంతుడే ఉపాయమైనప్పుడు భగవద్ అనుగ్రహమే మనకి ఉపాయం అవుతుంది అది కలిగితేనే మనకి లాభం సాధిస్తుంది మరి అలాంటప్పుడు ఎందుకు ఇన్నిసార్లు చెప్పడం అనంటే కృపకి భగవంతుని యొక్క సహకారం కూడా అవసరం లేదు రామబాణం ముందుకి సాగినట్టే ఒక్కసారి మన మీద ఆయన కృప ప్రసరించి అట్లే ఆ కృప మరి భగవంతుణ్ణి కూడా పట్టించుకోకుండా మన మీద ఫలవంతమయ్యేంత వరకు అది నిలిచి ఉంటుంది అని చెప్పడం కోసం మత్ప్రసాదేవా నా అనుగ్రహం చేతనే ఏమవుతుందిట ఇప్పుడు అంటే ఇప్పుడు రెండు సార్లు చెప్పారు రెండు సార్లు చెప్పినప్పుడు ఒకటి శరీర సంబంధం ఉన్నప్పుడు ఆ పరభక్తి పరజ్ఞాన పరమ భక్తులు అతిథయించినటువంటి స్థితిలో శరీర సంబంధం తొలగితే అప్పుడు భగవంతుని కైంకర్యానికి కావలసినటువంటి పరభక్తి పరజ్ఞాన పరమ భక్తులు కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ జీవుడు అలా ఉన్నప్పుడు ఆయనకి కలిగే లాభం ఏమిటిట అనంటే యథావస్థిత ప్రతి పదం చూడండి సాక్షాత్కృత అంటే కనపడింది సాక్షాత్కృతము అంటే ప్రత్యక్షమైనది కంటికి ఎదురుగా దర్శనీయంగా ఉన్నది ఏది యథావస్థిత యథావస్థితంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా ఈ పదం మనకి రెండవ చూర్ణికలో వచ్చింది యథావస్థిత అవిరత అస్తుమే అని ఏటా యథావస్థితములు మును అనంటే స్వరూప రూప గుణ విభూతి లీలోపకరణ విస్తారహ ఇక్కడ జాగ్రత్తగా ఆగి దీన్ని అర్థం చేసుకుంటూ దీని వివరణ తెలుసుకుంటూ ముందుకు వెళదాం అందరూ సావధానంగా వినండి కాస్త ఏమరపాటు వచ్చే సమయం వచ్చింది కాబట్టి ఒక్కసారి కళ్ళు విప్పి ఒకసారి మనస్సుని ఏకాగ్రం చేసి శరీరాన్ని ఒకసారి మళ్ళీ అలర్ట్ చేసుకుని ఈ విషయాన్ని గ్రహించేటటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం ఎవరు చెప్తున్నారు ఈ మాట పరమాత్మ చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మత్ నా యొక్క స్వరూప రూప గుణ విభూతి లీలోపకరణ అని పదాలు వాడుతున్నారు భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతులు ఇవి మనకి తెలిసినవే ఇక్కడ మరొక పదం కూడా చెప్పబడుతోంది లీలోపకరణ అనే పదం అనమాట అంటే ఇక్కడ విభూతి అనే మాట నిత్య విభూతిని మాత్రము తెలియజేస్తోంది తర్వాత మాట లీలా విభూతిని తెలియజేస్తోంది ఇప్పుడు నిత్య విభూతి లీలా విభూతి రెండు చెప్పబడుతున్నాయి ఎవరికి ఇవి సాక్షాత్కృతములవుతాయి అనంటే ఈ ముక్త పురుషునికి అని అనుకోవాలి శరీర సంబంధం తొలగిన తర్వాత సాక్షాత్కృత కంటికి ఎదురుగా ఇవి చాలా స్పష్టంగా ఉన్నవి ఉన్నట్లుగా కనపడేటటువంటి స్థితి ఉంటుంది అని అంటున్నారు ఇందులో రెండు పదాలలో ఉండే అంతరార్థాన్ని మనం ఇంకొంచెం వివరించుకోవాలి ఏవా రెండు పదాలు అంటే యథావస్థిత విస్తార అనే రెండు పదాలు గుర్తుపెట్టుకోండి లీలోపకరణ విస్తారము అంటే చాలా విస్తృత ఉన్నది భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతులు విస్తృతములు ఆ విస్తృతమైనటువంటి వాటిని ప్రత్యక్షంగా దర్శించగలిగేటటువంటి స్థితి కలుగుతుంది ఆ దర్శనం కూడా ఎలా కలుగుతుంది అనంటే యథావస్థితమైన దర్శనం కలుగుతుంది అని అంటారనమాట ఇప్పుడు మనం ఇలా ఇంత పరి ఇంత వివరంగా మనకి తెలియడానికి కారణం ఏమిటిట అనంటే ఇప్పుడు మనం మనంతట మనంగా శరణాగతి గద్యాన్ని చదువుకున్నాం అప్పుడు మనకి కొంత తెలిసింది కొంత తెలియలేదు అప్పుడు మనకి అది విస్తృతమైనటువంటి రీతిలో దాని అర్థం మనకి సాక్షాత్కృతం కాలేదు అలా కాకుండా మన ఆచార్యులు మన దగ్గర ఉండి ప్రతి పదాన్ని మనకి వివరిస్తూ దాంట్లో ఉండేటటువంటి విశేషాలను అన్ని చెప్తూ ఉంటే అప్పుడు మనకి అది పూర్తిగా తెలిసింది ఇలా చెప్తే కూడా ఇది సరి అయినటువంటి ఉదాహరణ కానే కాదు శ్రీరంగం వెళ్ళేరా దివ్య దేశాలు వెళ్ళారా సేవించారా అక్కడ ఉండేటటువంటి పరమాత్మ వైభవాన్ని మీరు ప్రత్యక్షంగా సేవించారా తెలుసుకున్నారా అని ఎవరైనా అడిగితే ఓ ఎన్నోసార్లు వెళ్ళేవండి ఎన్నో సమయాల్లో వెళ్ళేవండి హాయిగా చూసినావండి అని చెప్పేస్తాం కానీ నిజంగా అక్కడ ఇది ఉంటుంది చూసారా అని ఎవరైనా అడిగారు అనుకోండి అవునా మాకెవరూ చెప్పనే లేదు అక్కడికి వెళ్ళేం కానీ అక్కడ అది ఉంటుందని ఆ విశేషం ఉందని మాకు తెలియనే తెలియదు అని మనం విచారిస్తూ ఉంటాం అలా కాకుండా అన్నీ తెలిసినటువంటి ఆచార్యులు ముందు ఉండి మనని వెనకని ఉంచి మనని తీసుకుని వెళ్ళి అణువణువు మనకి చూపిస్తూ అక్కడ ఉండేటటువంటి విశేషాన్ని అంతటినీ మనకి వివరిస్తూ మొత్తం ఆ దివ్య దేశాన్ని మనకి అంతటినీ చూపించారు అర్థమండి అప్పుడు మనం యథావస్థిత విస్తారా అనే రెండు మాటలని అక్కడ అన్వయం చేసుకుంటే ఉన్నది ఉన్నట్లుగా చూసాం విస్తృతంగా దాన్ని ప్రతి కోణాన్ని కూడా మనం దర్శించగలిగాము అని అంటాం ఎందువల్ల అలా చేయగలిగాము అనంటే మన ప్రయత్నంతో చేసేది అయితే కొరతతో కూడి ఉంటుంది అలా కాకుండా భగవంతుడు చేసినది అయితే పరిపూర్ణంగా ఉంటుంది ఇప్పుడు ఈ స్వరూప రూప గుణ విభూతులని చేస్తున్నాడు పరమాత్మ దర్శిస్తున్నారు భగవద్ రామానుజులు అంచేత దర్శింప చేస్తున్నవాడు పరమాత్మ కనుక అందులో ఏ రకమైనటువంటి లోటు ఉండదు స్వరూపాన్ని రూపాన్ని గుణాన్ని విభూతిని పరిపూర్ణంగా సాక్షాత్కృతం చేసుకుంటాడు యథావస్థితంగా దర్శిస్తాడు దాని యొక్క పరిచయాన్ని కలిగి ఉంటారు కారణమేమి అంటే స్వప్రయత్నం వల్ల కలిగినది కాదు భగవద్ అనుగ్రహం వల్ల లభించినది అది పరభక్తి పరజ్ఞాన పరమ భక్తుల వల్ల దర్శిస్తూ ఉండేటటువంటి స్థితి ఇది సామాన్యమైనటువంటి అర్థం ఇలా కాకుండా ఇక్కడ ఇంకొక విశేషమైనటువంటి వేదాంత విషయాన్ని కూడా వ్యాఖ్యానంలో రాస్తారనమాట ప్రతి మాట ప్రతి మాట కూడా మనకు ఉండేటటువంటి భ్రమని తొలగించేదిగా ఉంటుంది మనకి కలిగేటటువంటి సందేహాన్ని తీర్చేటట్లుగా ఉంటుంది పెద్దల నోట అంటే వస్తూ ఉండేటటువంటి మాటలు భగవద్ రామానుజులు పలుకుతున్న మాటలు అది కూడా భగవద్ రామానుజులు పరమాత్మ చెప్తున్నట్లుగా చెప్తూ ఉండేటటువంటి మాటలు కనుక భగవంతుని యొక్క దర్శనం యథావస్థితంగా ఉండడం అలా కాకుండా మరొక రకంగా ఉండడం అనేది భ్రమతో మనలాంటి అల్ప జ్ఞానం కలిగినటువంటి వారికైతే ఉండవచ్చు కానీ నిజమైనటువంటి జ్ఞాన సంపన్నులకి ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్టే కదండి కనిపిస్తుంది మరి యథావస్థిత అని అనవలసినటువంటి ఏమిటి అనంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని వేదాంత విషయాన్ని మనం తెలుసుకుందాం ఉపాసకులు బ్రహ్మ విద్యలని ఉపాసన చేస్తారు భక్తి మార్గాన్ని అవలంబించి భగవత్ తత్వాన్ని చేసుకోవడం కోసం ఏకాగ్రమైనటువంటి చిత్తంతో తపస్సుతో భగవంతుని యొక్క దర్శనాన్ని చేస్తూ ఉంటారు ఆ ఉపాసన విధానాన్ని వేదాంతం మనకి వివరణ చేస్తూ ఉంటుంది ఉపనిషత్తులలో ఎన్నో రకాలైనటువంటి విద్యలు చెప్పబడి ఉన్నాయి దేనికోసం బ్రహ్మ సాక్షాత్కారం కోసం బ్రహ్మ అనుభవం కోసం అలా బ్రహ్మానుభవం కోసం ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి ఆ విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో భగవంతుణ్ణి ఈ రకంగా ఉపాసన చేయి ఈ రకంగా ఉపాసన చేయి అని చెప్తున్నారు అలా చెప్పేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి స్థానాలని చెప్తారు ఇప్పుడు అక్షి పురుష విద్య అని అంటారు కంటు కన్ను యొక్క చివర అక్కడ ఏకాగ్ర చిత్తం పెట్టు అక్కడ భగవత్ తత్వాన్ని దర్శించు బ్రహ్మ సాక్షాత్కారం నీకు కలుగుతుంది ఇలా ఎన్నో రకాలైనటువంటి బ్రహ్మ విద్యలు మనకి చెప్పబడి ఉన్నాయి అయితే అది పరమాత్మ యొక్క యథావస్థితమైనటువంటి స్వరూపము కాదు ఒక రకమైనటువంటి స్థితిలో ఆ రూపం నీకు దర్శింపబడుతూ ఉంటుంది వేదాంతమే చెప్పేది ఒకదాన్ని ఇంకొక రకంగా ఉపాసన చెయ్యడం కూడా ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం తండ్రి కొడుకు ఉపనిషత్తులు కథారూపంగా సాగుతూ ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది గుర్తు పెట్టుకోండి తండ్రి అద్భుతమైనటువంటి విద్యావంతుడు వేదాంత విషయ జ్ఞానం కలిగినటువంటి వాడు ఆయన దగ్గరికి కొడుకు వచ్చాడు తండ్రి పేరు వరుణుడు కొడుకు పేరు భృగువు ఆ భృగువు అనేటటువంటి ఈ కుమారుడికి తండ్రి దగ్గర ద్వారా బ్రహ్మ గురించినటువంటి జ్ఞానాన్ని పొందాలి అని అనిపించింది అందుకని ఆయన తండ్రి గారి దగ్గరికి వచ్చాడు పితరం వరుణం పితరం ఉపససార అంటూ ప్రారంభమవుతుంది తైత్తిరియం అనేటటువంటి ఉపనిషత్తు అందులో ఉండేటటువంటి భృగువల్లి అనేటటువంటి ఆ ఖండంలో చెప్పబడినటువంటి ఒక సన్నివేశం ఎలాగా భగవద్ జ్ఞానం కలగాలి బ్రహ్మ జ్ఞానం కలగాలి ఆ బ్రహ్మని విజిజ్ఞాసస్వ అంటాడు తండ్రి కొడుకుత నాకు బ్రహ్మ గురించి తెలుసుకోవాలనుంది ఎలా తెలుసుకోవాలి ఎవరు బ్రహ్మ అని అడిగారు నాకు తెలియచెయ్యి అని అడిగాడు కుమారుడు భృగువు వరుణుణ్ణి అప్పుడు తండ్రి అన్నాడు నాయన అలా చెప్తే తెలిసేటటువంటి విషయం కాదు నువ్వు నీ తెలివితో బ్రహ్మని గురించి తెలుసుకో నీ తపస్సుతో బ్రహ్మని గురించి తెలుసుకో నువ్వు ధ్యానం చేసి తపస్సు చేసి నీ తెలివితో తెలుసుకోవలసినటువంటి తత్వం తప్ప చెప్తే తెలిసేటటువంటి తత్వం కాదు అన్నాడు తండ్రి అంటే సరే బాగుంది అలాగే నేనే ప్రయత్నం చేస్తాను కానీ నాకు ఏదో ఒక ఆధారం అంటూ ఉండాలి కదా ఏదో కొంత క్లూ లాంటిది ఇస్తే అప్పుడు నేను ఆ బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకోవడానికి నా తపస్సుని నేను చేస్తాను అని అన్నాడు కొడుకు అంటే సరే చెప్తాను విను అని అంటూ చెప్తాడు తండ్రి ఎతో వాయిమాని భూతాని జాయంతే ఏ నాతాని ప్రయంతి అభిసంవిసంతి తద్బ్రహ్మా ఇది విజిజ్ఞాసస్వా అని చెప్పాడు తండ్రి కుమారునికి ఎవరి నుంచి అయితే ఈ భూతములన్నీ కూడా పుడుతున్నాయో ఎవరి చేత అయితే రక్షింపబడుతున్నాయో ఎవరిలో అయితే మళ్ళీ చేరుతున్నాయో అది బ్రహ్మతత్వము అని నువ్వు తెలుసుకో అని చెప్పాడు ఆయన ఎతో వాయుమాని భూతాన్ని జాయంతే ఎన జాతాన్ని జీవతి ఎత్ ప్రయంతి అభిశంవిసంతి తద్బ్రహ్మా విజిజ్ఞాసస్వ అని చెప్పాడు ఆయన ఇప్పుడు ఈ కుమారుడికి అయితే అవునా ఈ లక్షణాలు ఎక్కడున్నాయి అని ఆలోచించాడు ఆయన ఆలోచించి తపస్సు చేసి ఆయన ఏమనుకున్నాడు అనంటే అన్నం బ్రహ్మా అనుకున్నాడు మొట్టమొదట ఆయనకి అలా అనిపించింది అన్నం వల్లే కదా ఈ భూతాలన్నీ పుడుతున్నాయి అనుకున్నాడు అన్నం ఉంటేనే కదా ఈ భూతాలన్నీ జీవించి ఉన్నాయి అని అనిపించింది ఆయనకి ఇప్పుడు అన్నం బ్రహ్మే దివ్యజానాథ్ మొదట ఆయన తపస్సు చేసి తపస్సు ద్వారా ఆయన తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అంటే అన్నం బ్రహ్మ అని అనిపించింది కానీ మళ్ళీ ఆయనకే అది కాదు తండ్రి కూడా చెప్తాడు నాయన అన్నం లేకుండా కూడా భూతాలు ఉన్నాయి కదా అన్నం అన్నం ఎలా కారణం అవుతుంది అంటాడు అప్పుడు మన ప్రాణం అనుకుంటాడు అప్పుడు మనస్సు అని అనుకుంటున్నాడు అప్పుడు విజ్ఞానము అని అనుకుంటాడు అవేమీ కాదు అని మళ్ళీ తెలుసుకుంటాడు చివరికి ఆనందం బ్రహ్మే దివ్యజానా అని చెప్తారనమాట ఆనందమే బ్రహ్మ అని తెలుసుకుంటాడు అని అక్కడ ఇప్పుడు ఈ ఉపాసన ఎలా సాగుతోంది అంటే యథావస్థితమైనటువంటి సాక్షాత్కారం కాదు ఇక్కడ ఒకదాని మరొక దానిగా అనుకొని బ్రహ్మస్వ కాని దానిని బ్రహ్మగా భావించి ఉపాసనా స్థితి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అలాంటిది కాకూడదు అని చెప్తున్నారనమాట అందుకే ఇక్కడ ఈ తైత్రీయంలో చెప్పిన రీతిలో అయథావస్థితమైనటువంటి కాని దానిని బ్రహ్మగా భావించేటటువంటి స్థితి వేదాంతాలలో కూడా చెప్పబడి ఉండడం చేత ఇక్కడ నీకు కలిగేటటువంటి సాక్షాత్కారము అటువంటిది కాదు అని చెప్పడం కోసం యథావస్థిత అంటే ఇది కేవలం భ్రమ వల్ల అల్ప జ్ఞానం వల్ల కలిగేది కాదు తపస్సు వల్ల కూడా ఒకదానిని మరొకదానిగా భావించి బ్రహ్మతత్వంగా భావించి ఉపాసన చేసేటటువంటి రీతి మనకి ఉపనిషత్తులలో చెప్పబడి ఉండడం చేత దానికంటే ఇది వేరైనది ఇది యథాతథమైనటువంటి బ్రహ్మస్వరూపమైనటువంటి సాక్షాత్కారము అని చెప్పడం కోసం అనేటటువంటి పదాన్ని ఇక్కడ వాడుతున్నారు అంటే ఇప్పుడు ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూప రూప గుణ విభూతులని చాలా విస్తృతంగా తెలుసుకోగలగడానికి కారణం ఏదైంది అనంటే మత్ప్రసాదేవా సాక్షాత్కృత మత్ స్వరూప రూప గుణ విభూతి లీలోపకరణ విస్తార ఇష్టప్రాప్తి కలుగుతోంది ఆ ఇష్టప్రాప్తిలో మొదటి స్థితి ఏది అంటే పరభక్తి పరజ్ఞాన పరమభక్తి పూర్ణత తద్వారా భగవంతుని యొక్క సాక్షాత్కారము ఆ సాక్షాత్కారం కూడా విస్తృతమైనటువంటి సాక్షాత్కారము ఆ విస్తృతి ఎక్కడ వరకు అంటే నారాయణ స్వరూప రూప గుణ విభూతులన్నీ కూడా సాక్షాత్కృతములు చేసుకోగలిగిన వాడి అయి ఉన్నాడు ఇప్పుడు నారాయణ శబ్దం పూర్తిగా చెప్పబడింది ఆ నారాయణలోనే నార అనే పదం కూడా ఉంది కనుక పరమాత్మని మనం దర్శిస్తున్నాము అని అంటే మనం ఎక్కడున్నాం పరమాత్మలోనే మనం కూడా ఉన్నాము అందుకని భగవద్ దర్శనం జరుగుతుంది అనంటే మనని కూడా మనం దర్శనం చేసుకుంటున్నాం అనమాట విశ్వరూప సందర్శనం చేసినప్పుడు అర్జునుడు ఆ విశ్వరూపాత్మకమైనటువంటి భగవత్ స్వరూపంలో అన్నింటినీ చూస్తూ తమని కూడా తాము చూసుకున్నాడు మేము వెళ్ళిపోతున్నాం నీ నోట్లోకి వెళ్ళిపోతున్నాం ఈ యుద్ధ వీరులందరూ నీ నోట్లోకి ప్రవేశిస్తున్నారు సహాస్మదీయరపీ అంటారు అలాగే నారాయణుడు అనేసరికల్లా నారాయణ దివ్య దర్శనాన్ని మనం చేస్తే ఆ నారాయణ తత్వంలోనే మన తత్వం కూడా ఉంది జీవతత్వం కూడా ఉంది అందుకని ఇప్పుడు జీవతత్వాన్ని కూడా తెలుసుకోవాలి రాజుగారిని చూస్తున్నాం అనుకోండి రాజుగారితో పాటు రాజ పరివారాన్ని కూడా మనం దర్శిస్తూ ఉంటున్నాం ఆ పరివారానికి రాజుగారికి ఉండేటటువంటి తేడా కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది రాజుగారు సింహాసనం మీద ఏం చేసి ఉంటారు పక్కని పరిచారకులు విసనకర్రలతో వీస్తూ ఉంటారు పరిచారకుల యొక్క స్థితి ఇది రాజుగారి యొక్క వైభవం ఇది అని మనం ఎలా తెలుసుకుంటామో అలాగే భగవత్ స్వరూప రూప గుణ విభూతి విస్తారమైనటువంటి సాక్షాత్కారం కలిగిన తర్వాత అపరోక్ష సిద్ధ మన్నియామ్యత మస్యక స్వభావ ఆత్మస్వరూప పరమాత్మ చెప్తున్నాడు నన్ను చూసావు కదా నాలో ఉండేటటువంటి నిన్ను చూడు నాతో కలిసి ఉన్నటువంటి నిన్ను చూడు నీ యొక్క స్వరూపమేదో తెలుసుకో నీ యొక్క స్వభావం ఏదో తెలుసుకో నన్ను దర్శిస్తే నాలో నీ తత్వం కూడా స్పష్టంగా కనపడుతుంది అది కూడా ఎలా కనిపిస్తుంది అనంటే అపరోక్ష సిద్ధ పదం జాగ్రత్తగా చూడండి పరోక్షము అనంటే మనకి కంటికి కనపడకుండా ఉన్నది పరోక్షము కానిది అనంటే కంటికి ఎదురుగా ఉన్నది అని అర్థం అనమాట ఇక్కడ పరమాత్మ ప్రయోగిస్తున్నటువంటి శబ్దం ఏది అనంటే పరోక్ష సిద్ధం కాదు అపరోక్ష సిద్ధం అని అంటున్నారు అపరోక్ష సిద్ధము అనంటే పరోక్షము అంటే చెప్తే వినడం ఇప్పుడు భగవంతుని గురించి మనకు తెలుసు ఎలా తెలుసు వాళ్ళు చెప్తే నేను తెలుసుకున్నాను భగవంతుని గురించి మనం తెలుసుకోవడానికి శ్రవణం ఉంది మననం ఉంది ధ్యానం ఉంది సాక్షాత్కారం ఉంది ఇప్పుడు సాక్షాత్కారం కంటే ముందు ఉన్నవన్నీ కూడా పరోక్షములు సాక్షాత్కారము ప్రత్యక్షమైనది అయి ఉంటుంది అలాగే ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకునేటప్పుడు ఆత్మ దర్శనం కూడా పరోక్షం కాదు ప్రత్యక్షంగా భగవంతుని యొక్క కైంకర్యాన్ని చెయ్యాలనుకుంటున్నప్పుడు ఎటువంటి భగవంతునికి నువ్వు కైంకర్యాన్ని చెయ్యాలో ఆ భగవంతుని యొక్క వైభవము నీకు సాక్షాత్కృతమైంది ఇప్పుడు ఎవరు చెయ్యాలనుకుంటున్నారో వారి యొక్క స్వరూపము ఇప్పుడు సాక్షాత్కృతం చేస్తున్నాడు పరమాత్మ ఎలాగా అంటే అపరోక్ష సిద్ధ అంటే ఎదురుగా కంటికి కనిపిస్తూ ఉండేటటువంటి రీతిలో నీకు తెలియబడుతున్నా నిన్ను నువ్వే తెలుసుకుంటావు ఏమని తెలుసుకుంటావు అనంటే మన్నియామ్యత స్వభావ ఆత్మస్వరూప మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఉపనిషత్తు ఏం చెప్తుంది అనంటే సస్వరాట్ భవతి అని ఒక వాక్యం ఉంది స్వరాట్ అంటే ఇంకా ఎదురు లేని వాడు అవుతున్నాడు తే తనకి తోచినట్లుగా తాను ప్రవర్తించగలిగినటువంటి స్థితిని ఆయన పొందుతాడు అంటే ఆయనని నియమనం చేసేటటువంటి స్థితి ఎవరికి ఉండదు అని చెప్పబడుతుంది అయితే ఇప్పుడు భగవత్ కైంకర్యానికి అనుభవాన్ని పొందడానికి ఈ జీవుడు ఉండేటటువంటి స్థితి జీవుడు తన స్వభావాన్ని ఎలా భావించాలి అని అంటే నేను స్వతంత్రుడను అనేటటువంటి స్థితి ఉండకూడదు నువ్వు నా దగ్గరికి వచ్చి ఈ బంధ విముక్తుడవి అయి విఘ్నరహితుడవి అయి పరభక్తి పరజ్ఞాన పరమ భక్తియుతుడవి కైంకర్యాన్ని పొందడానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలని పొంది ఉన్నటువంటి నీ స్వరూపము ఎలాంటిది అంటే మన్యామ్యత నాకు కైంకర్యం చేసేటప్పుడు కూడా నువ్వు నా చేత నియమింపబడేవాడివే అయి ఉంటావు పిల్లలు చిన్నపిల్లలైనప్పుడు వాళ్ళ రక్షణ భారాన్ని తల్లి వహిస్తుంది ఆ పిల్లలతో పాటు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని తాను ఎత్తుకోవడము లేదా వాళ్ళు నడిపించేటప్పుడు వాళ్ళ చెయ్యి పట్టుకోవడము అలాంటివి చేస్తుంది కొంచెం పెద్ద వాళ్ళైన తర్వాత ఆ చెయ్యి విడిపించుకొని స్వతంత్రంగా వాళ్ళ ప్రవృత్తిని వాళ్లే కలిగి ఉంటున్నారు ఇంతకు ముందు ఉండేటటువంటి స్థితి పెద్ద అయిన తర్వాత ఉండేటటువంటి స్థితి ఇది లొంగి ఉండడం అలా కాకుండా స్వేచ్ఛగా ఉండడం లోక వ్యవహారంలో మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఈ ఆత్మస్వరూపము సాక్షాత్కృతమైన తర్వాత ఈ స్వరూపము బంధ విముక్తిని పొంది ఉంది సంసార బంధాన్ని తెంచుకుని ఉంచినంత మాత్రం చేత నువ్వు నా నుంచి విడిపించుకున్న వాడివి కాదు అని చెప్తున్నారు ఎలాగా అని అంటే ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తి కూడా ఎలాగైతే చట్టానికి లోబడి ఉండవలసిన వాడు అని సమాజం ఒక విధిని పెట్టి ఉంచిందో అలాగే మనం కూడా ముక్తులమైన తర్వాత కూడా స్వరాట్ అని వాళ్ళం అయినప్పుడు కూడా మనం భగవంతుని చేతే వాళ్ళం అయి ఉంటాము ఎందుకని అనంటే ఆ భగవత్ తత్వం అంతటా వ్యాపించి ఉన్నది అన్నిటినీ ధరిస్తూ ఉన్నది కనుక అన్నింటినీ ధరించేవాడు అంతటా వ్యాపించి ఉండేవాడు అయినటువంటి పరమాత్మ చేత నియమింపబడేవాడే అయి ఉంటాడు ఈ జీవుడు ఆయనకి లోబడకుండా తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేటటువంటి స్థితి ఈయనకి ఎప్పుడూ కలగదు అందుకే గుర్తుపెట్టుకో నీ స్వరూపం ఎలా తెలుస్తుంది అనంటే మద్దకా స్వభావ స్వరూప ఆత్మస్వభావ్యత నా చేత నియమింపబడేవాడవు అయి ఉంటావు అలా నియమింపబడడానికి కారణం ఏమిటి అనంటే ఇప్పుడు భూమి ఉంది ఈ భూమి మనని ధరించి ఉంది అంటే మనం దేన్ని ఆధారంగా చేసుకుని ఉన్నాము భూమికి ఆధారంగా మనం ఉన్నాం భూమి మీద ఆధారపడి మనం ఉన్నాం మనకి కనిపిస్తున్నది భూమి కానీ ఆ భూమిని ధరిస్తున్న వాడు కూడా పరమాత్మే అందుకని ఆయన చేతే ధరింపబడుతోంది ఆయన చేతే నియమింపబడుతోంది మనము ధరింపబడే వాళ్ళం అవుతున్నాము మనం నియమింపబడే వాళ్ళం అవుతున్నాము వ్యాపించే పదార్థం ఆయన వ్యాప్యమైన పదార్థాలం మనం జాగ్రత్తగా బిందం కష్టమని అనుకోవచ్చు సారాన్ని చిన్న చిన్న మాటలలో మనకి అనువదించి చెప్తున్నాడు పరమాత్మ అంచేత మన విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఆత్మ ఎప్పుడూ కూడా స్వతంత్రమైనది కాదు భగవంతునికి కైంకర్యం చేసేటప్పుడు కూడా ఆ కైంకర్యం భగవంతుని యొక్క మనస్సుకి భగవంతుని యొక్క సంకల్పానికి అనుగుణంగానే చేసేవాళ్ళం అవ్వాలి అలాంటిదే మన యొక్క స్వరూపము మన ఆత్మ యొక్క స్వభావము అని చెప్తున్నారు ఇది ఎలా మనకి కలుగుతుంది అనంటే ఇప్పుడు మనం బంధ విముక్తిని పొందేం పరమపదానికి చేరుకున్నాం ఇప్పుడు ముక్తుని హోదాలో మనం ఉన్నాం అక్కడ మనం పరమపదంలో దివ్యమైనటువంటి ఆ దర్శనాన్ని చేస్తున్నాం భగవంతుడు మనకి కనిపిస్తున్నాడు సపరివారంగా కనిపిస్తున్నాడు ఆయనకి సేవ చెయ్యాలనేటటువంటి త్వర మనలో కలిగింది ఇప్పుడు భగవద్ దర్శనం మనం చేసిన తర్వాత మనం ఆయనకి చెందిన వారము అనే భావం ఎలా కలుగుతుంది లేదా మనం స్వతంత్రులము అనేటటువంటి భావన ఎప్పుడు కలుగుతుంది అనంటే మామూలుగా మనం కొన్ని కొన్ని మాటలని మనకి తెలియకుండానే మరొక రకంగా మాట్లాడుతూ ఉంటాం మీ నీ పేరేంటమ్మా అని ఎవరైనా మనం అడిగారు లేదా మన గురించి మనం పరిచయం చేసుకోవాలనుకోండి మన గురించి మనం పరిచయం చేసుకోవాలన్నప్పుడు మన పేరు చెప్పి మన తల్లిదండ్రుల పేర్లు చెప్తాం అలా తల్లిదండ్రుల పేర్లు చెప్పినప్పుడు నీ తండ్రో నీ తల్లో ఆ ఎదుటి వారికి తెలిసిన వాళ్ళు అనుకోండి అప్పుడు నువ్వేం చెప్పుకోవాలి అని అంటే నేను వారి అమ్మాయిని అని చెప్పేవనుకో అది మర్యాదగా ఉంటుంది అలా కాకుండా ఆయన నాకు నాన్నగారు అని చెప్పినామనుకో అప్పుడు నీలో అతిశయం కనిపిస్తుంది అలాగే గురువుల గురించి కూడా చెప్పినటప్పుడు ఉన్నారు కదా చిన్నజీయ స్వామి గారిని మీరు పేరు వినే ఉంటారు కదండి ఆయన ఎవరనుకున్నారు ఆయన నా గురు అని చెప్పకూడదు మేము ఆయనకి శిష్యులం అని చెప్పాలన్నమాట మనం ఆయనకి శిష్యులం మనం వారికి సంతానం అని చెప్పాలి పెద్దవాళ్ళ గురించి చెప్పేటప్పుడు అలా భావించడంలో ఉండేటటువంటి వినయం అలా కాకుండా రెండో ఒకటే నువ్వు వాళ్ళకి శిష్యులైతేనే ఉంటే ఆయన నీకు గురువు అయితేనేమిటే రెండో ఒకటే కదా కానీ నీలో ఉండేటటువంటి నువ్వు వారికి చెందిన వాడివి అనే వినయం నీకు తెలియబడేటట్టుగా ఉంటే నీ భావన ఎలా కొనసాగాలి అనంటే దర్శనం దర్శనమైంది ఎవరు ఆత్మ దర్శిస్తున్నారు ఇప్పుడు ఆ భగవంతుణ్ణి ఆయన నాకు శేషి అని ఒక భావన కలుగుతుంది అలా కాదు నేను ఆయనకి శేషభూతుడని అని ఒక భావన కలిగింది అనుకోండి నేను ఆయనకి శేషభూతుడను అనేటటువంటి భావనలో నువ్వు ఆయన ఆజ్ఞానికి అనుసరించి వర్తించేవాడివి అనేటటువంటి ఒక స్థితి ఒక స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది నాకు ఆయన శేషి అని అనడంలో నీలో ఉండేటటువంటి స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి ఒకటి కనిపిస్తూ ఉందనమాట అలాంటి స్థితి ఉండకూడదు మన్నియామ్యత భగవద్ దర్శనం చేసినటువంటి ఆ వ్యక్తికి ఎలాంటి స్థితి ఉండాలి అనంటే మన్నియామ్యత స్వభావా ఆత్మ స్వరూప స్వభావ ఆత్మస్వరూప ఎవరైనా ఎవరి గురించి ప్రశ్నించిన ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే నేను వారి దాసు వారి వారికి ఉండండి వారి శిష్యుణ్ణండి వారి సంతానం అండి అని చెప్పుకుంటే నేను వారితోనే ఉంటాను వారు ఎలా చెప్తే నేను అలాగా ప్రవర్తిస్తాను అనేటటువంటి స్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇతర సిద్ధాంతాలలో బంధ విమోచనం కలిగిన తర్వాత ఆత్మ స్వరూపం దర్శించిన తర్వాత ఆత్మానుభవం అనేది ఒకటి ఉంటుంది అప్పుడు ఆత్మ స్వతంత్రమైనది అనేటటువంటి భావనని కలిగి ఉంటారు మన సిద్ధాంతంలో అలాంటిది ఉండదు కనుక ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు స్వరోభావ ఆత్మస్వభావ మదేక అనుభవ ఇవన్నీ కూడా మంత్రంలో ఉండేటటువంటి ఒక్కొక్క ఒక్కొక్క కోణాన్ని మనకి వివరణ చేస్తున్నాయి ఓం నమో నారాయణాయ అనడంలో ఓం అనే దాంట్లో ఉండే మూడు పదాలు ఆ ఊ మా అనే పదాలలో ఆ అనేది భగవంతుణ్ణి గురించి చెప్తూ ఉంటే అందులో కూడా చతుర్థి విభక్తి ఉంది అని చెప్తున్నారు అంటే ఆత్మ స్వరూప యాథాత్మ్య జ్ఞానాన్ని కలిగించేటటువంటిది అవుతుంది ఎప్పుడైనా ఆయన కొరకే అనేటటువంటి స్థితిని కలిగి ఉండేవాడు అని చెప్తుంది అనమాట అది ఇక్కడ స్పష్టం చేస్తూ మదేకా అనుభవ మద్దకా ప్రియహ భగవంతుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నేను కైంకర్యం చేసుకోవాలి అన్నారు రామానుజుల వారు ఎలాంటి కైంకర్యం అంటే నీ నిత్య కైంకర్యం చేసుకోవాలి అని అన్నారు అలాంటప్పుడు ఆ కైంకర్యం చేసేటప్పుడు ఆ కైంకర్యం వల్ల కలిగినటువంటి అనుభవము ఎవరిదవుతుంది నీదా నాదా ఈ సందేహం దగ్గరకు వచ్చేసరికి పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తున్నారు మదేకా అనుభవ అని అంటే అక్కడ నేను చేసేటటువంటి కైంకర్యం వల్ల అనుభవం ఎవరిది అనంటే పరమాత్మదే అనుభవం పరమాత్మదే ఆనందం ఈ అనుభవం కానీ ఈ ఆనందం కానీ జీవాత్మకి ఉండదు ఇది అర్థం కావడం చాలా కష్టం కానీ ఒక సన్నివేశాన్ని మనకి అది వేదాంత సిద్ధమైనటువంటి ఒక సన్నివేశాన్నే మనకి చెప్తున్నారు ముక్తుడైన తర్వాత పరమపదంలోకి వెళ్ళిన తర్వాత భగవద్ దర్శనం చేసిన తర్వాత ఈ ముక్త పురుషుడు ఏం చేస్తూ ఉంటాడట అంటే ఏ తత్ సామగాయన్ ఆస్తే అంటారు సామగానం చేస్తూ ఉంటాడు ఎలా హాహోహాహోహాహో అని ఈ వేదాంత వాక్యాలు మనకి పెద్దలు చెప్తూనే ఉంటారు అలా సామగానం చేస్తూ సామగానం చేస్తూ ఆయన నోట్లోంచి కొన్ని మాటలు వస్తాయి ఏమో మాటలు అనంటే అహమన్నం 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 అహమన్నాదో అహమన్నాదో అహమన్నాదహ అనేటటువంటి మాటలని అంటూ ఉంటాడు ఎవరు ఈ ఆత్మ ఏ స్థితిలో ముక్తుడు అయిన తర్వాత ఎక్కడ పరమపదంలో ఎవరి సమక్షంలో భగవత్ సమక్షంలో ఏమని అంటూ ఉంటాడు నేను అన్నము నేను అన్నము నేను అన్నము అని అంటాడట అంటే అన్నం మనం అనుభవించుతాం అనుభవింపబడేది అర్ణం అవుతుంది అంటే ఇప్పుడు ముక్త పురుషుడు భగవంతుని యొక్క అనుభవం కోసం ఉన్నవాడు అంటే భగవంతుడు ముక్త పురుషుణ్ణి తన సేవ కోసం వినియోగించుకుంటూ ఉంటాడు ముక్త పురుష అనుభవం పరమాత్మది తనది కాదు అనుభవం నాది కూడా ఉంది నాకు కూడా ఆనందం ఉంది అనేటటువంటి స్థితి ఉండదు కనుక మదేకా అనుభవ అనే మాటని అంటున్నారు అయితే తర్వాత అహం అన్నాదహ అహం అన్నాదహ అహం అన్నాదహ అని కూడా అంటాడు ఇది తైత్తి ఉపనిషత్తులో ఉండేటటువంటి వాక్యం ముక్త పురుషుడి నోట వస్తూ ఉండేటటువంటి మాటలు ఆయన సంతోషాతిశయంతో నేను అన్నాన్ని అంటే నేను భుజింపబడే వస్తువుని భుజించేవాడెవరు పరమాత్మ భుజింపబడేది ఎవరు నేను నా సర్వస్వాన్ని తన సేవ కోసం ఆయన వినియోగించుకుంటున్నాడు ఎలాగా ఆయన ఒక రైతు ఆయన పంట పండించుకున్నాడు ఆ పంటని నేను ఆ పంట ఇప్పుడు ఆయన చేతికి అందింది కనుక దాన్ని ఆయన అనుభవిస్తున్నాడు అని తను అన్నంగా తాను తనని అనుభవించేటటువంటి భోక్తగా పరమాత్మని భావిస్తాడు ఇది బాగుంది సంప్రదాయబద్ధంగా కాని తర్వాత నేను అన్నం తినేవాడను నేను అన్నం తినేవాడను నేను అన్నం తినేవాడను అని అంటున్నాడు అంటే తినేవాడను అన్నాదుడు అని అంటున్నారు అనమాట ఇక్కడ మరి అనుభవం జీవాత్మకి కలుగుతో పరమాత్మకి కలుగుతుందా అని సందేహం కలుగుతుంది అంతే కదా అన్నం తినేవాడు అంటే భోక్త తాను అవుతాడు అనుభవింపబడేవాడు పరమాత్మ అవుతాడు దీనికి సమన్వయం చేసేటప్పుడు ఆనందాతిశయంతో పరస్పరం జీవాత్మ పరమాత్మలు ఒకరినొకరు అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటారు అని సామాన్యంగా చెప్తున్నారు కానీ మన సంప్రదాయం లోతులు తెలిసినటువంటి పెద్దలు పూర్వాచార్యులు దీంట్లో ఉండేటటువంటి అర్థాన్ని ఇంకా లోతుగా పరిశీలన చేసి ఏం చెప్తారు అంటే నిజమే నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను అన్నాదుడను అవుతున్నాను కానీ ఆ ఆనందం ఏ ఆనందం అంటే భగవద్ అనుభవం నేను చేస్తున్నాను అని అనుకునే ఆనందం కాదు భగవంతుడు నన్ను అనుభవిస్తుండడం వల్ల నా సేవని ఆయన ఆనందాన్ని పొందుతూ ఉంటే ఆయన ముఖంలో కలిగేటటువంటి ఆనందాన్ని చూసి నేను ఆనందపడుతున్నాను అది అన్నాదహ అనేటటువంటి మాటలో నేను అనుభవించడం లేదు భగవదానందాన్ని నేను చూసి ఆనందపడుతూ ఉన్నవాడును అవుతున్నాను ఇంతకు ముందు మనం ఈ సన్నివేశాన్ని ఒక చోట వివరణ చేసుకున్నాం ఎక్కడా అంటే అశేష శేషతైకరతి రూప అనేటటువంటి మాటలో నేనే అన్ని కైంకర్యాలను చేసేవాడను కావాలి అని కోరుకుంటున్నారు కదా మరి అన్ని కైంకర్యాలు ఒక్కరే ఎలా చేస్తున్నారు ఆయా కైంకర్యాలు చేసేటటువంటి వారు వేరువేరుగా ఉన్నారు కదా మిగిలిన వాళ్ళ విషయం పక్కన పెడితే అనంతగురుడ విశ్వసేనాదులు వారికి నియతమైనటువంటి కైంకర్యాన్ని చేస్తూ ఉంటే ముక్తుడుగా వెళ్లి ఏ ముక్త పురుషుడు స్వరాటైనంత మాత్రం చేత వారి కైంకర్యం నేను చెయ్యాలి అని కోరుకునేటటువంటి స్థితి ఉండదు కదా అలాంటప్పుడు అన్ని కైంకర్యాలు చేసినటువంటి ఆనందం చెయ్యాలనేటటువంటి రతి ఎలా కలుగుతోంది అనంటే ఇంతమంది ఇన్ని రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉంటే ఈ సేవలనన్నింటినీ వదిలి ఆనందిస్తున్నవాడు పరమాత్మ ఇప్పుడు ఎవరు ఏ సేవ చేసినా ఆ సేవ వల్ల ఆనందం పరమాత్మకి కలుగుతుంది ఆ పరమాత్మలో కలిగినటువంటి ఆనందం దర్శనీయంగా ఉంది దాన్ని మిగిలినటువంటి వారు కూడా సేవిస్తున్నారు అలా సేవించటం వల్ల అన్ని సేవల వల్ల పరమాత్మకి కలిగినటువంటి ఆనందాన్ని అందరూ చూస్తున్నారు కనుక అందరూ కూడా తాము చెయ్యకపోయినా ఆ సేవ వల్ల కలిగినటువంటి ఆనందాన్ని మాత్రం పరమాత్మలో కలిగిన ఆనందాన్ని చూసి తాము కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నారు కనుక అశేష శేషత రతి అని చెప్పబడతాను ఓన్లీ నేను మాలిక కట్టలేదు కానీ నువ్వు మాలిక తెచ్చిచ్చావు కదా ఆ మాలిక వేసుకున్న పరమాత్మ ఎంత అందంగా ఉన్నాడు ఆ మాలిక ధరించడం వల్ల ఆయనకి ఎంత తృప్తి కలిగింది అని ఆ తృప్తిని దర్శించావు మాలిక నువ్వు కానీ మాలిక ధరించడం వల్ల స్వామిలో కలిగినటువంటి సౌందర్య దీప్తిని నువ్వు సేవించగలిగేవు కనుక ఆ మాలిక కైంకర్యం వల్ల కలిగినటువంటి ఆనందం నీకు పరమాత్మకి కలిగిన ఆనందం నువ్వు సేవించి నువ్వు కూడా ఆనంద పడతావు అని అంటారు అలాగే ముక్త పురుషుడు కూడా భగవంతుణ్ణి అనుభవించటం వల్ల ఆనందం కలగడం కాదు భగవంతునికి కలుగుతున్నటువంటి ఆనందాన్ని చూసి తాను ఆనందపడేవాడు అవుతాడు అని చెప్తారు అంచేత కర్త కాని భోక్త కానీ ఆత్మ కానే కాదు జీవునికి కర్త కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఉండవు భోక్త ఎవరు కైంకర్య అనుభవాన్ని పొందేటటువంటి వాడు ఎవరు అంటే పరమాత్మే అది పరమాత్మే స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ మదేకా అనుభవ అని అంటే నా అనుభవాన్ని చూసి ఆనందించడమే తప్ప నీకంటూ ఒక అనుభవాన్ని కోరుకునేటటువంటి స్థితి లేదు అది ఈ ఆత్మ యొక్క దర్శనం ఈ ఆత్మ యొక్క యథావస్థితమైనటువంటి స్థితి అని చెప్ను మన్నియామ్యత మేక స్వభావ ఆత్మస్వరూప అనుభవ ప్రియహ అంటున్నారు ఇప్పుడు ఈ చెప్పుకున్న మాట చాలా బాగుంది మనం అన్ని చెయ్యక్కర్లేదు అందరూ అన్ని చేస్తూ ఉంటారు అది స్వామి చూసి సంతోషిస్తూ ఉంటాడు ఆ సంతోషం చూస్తే మనం కూడా చేసినంత లాభం కలుగుతుంది అని అంటే హాయిగా ఉంటుంది కదండి మనం ఏమి చెయ్యక్కర్లేదు స్వామివారికి ఎవరో మాలిక వేశారు స్వామివారు పెద్ద నవ్వు నవ్వారు ఆ నవ్వు చూసి మనం ఆనందపడ్డాము వేసినంత ప్రయోజనం మనకు వచ్చేసింది ఇలాంటి అలవాటు అయిపోయింది అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం చెయ్యాల్సిన పనులు కూడా మానే సూరుకుంటాం మరి ఆ పరం ముక్త పురుషుడికి కూడా అలాంటి స్థితి ఉంటుందా అంటే కాదు ప్రీతి దేని మీద ఉంటుంది భగవంతుడితో కలిసి ఉండడం మాత్రమే కాదు భగవంతుని యొక్క దాస్యమునందే ప్రీతి కలిగి ఉంటాడు అంటే ఇంకా వివరిస్తారు ఇప్పటికే మన సమయం పరిపూర్ణమైంది కనుక మిగిలిన వివరణాన్ని రేపు మనం కొనసాగించుకుంటూ ముందుకి ఆత్మ ఆత్మస్వరూప దర్శనాన్ని చేయిస్తున్నారు ఆత్మ యొక్క శేషత్వ ధర్మాన్ని మనకి ప్రత్యక్షీకరిస్తున్నారు భగవద్ దర్శనం కలిగినటువంటి ఆ జీవ స్వరూపము భగవంతునికే చెందినది అయి ఉంటుంది దాస్యమునందే ప్రీతి కలిగినది అయి ఉంటుంది అంటూ చెప్తున్న మాటల దాకా మనం ఇవాళ వివరించుకుందాం ఇందులో ఉండేటటువంటి వేదాంత సిద్ధాంతాన్ని మళ్ళీ మనం పునశ్చరణ చేసుకుంటూ రేపు ఈ అర్థాన్ని కొనసాగించుకుంటూ ముందుకు సాగుదాం ఈనాటి కార్యక్రమం ఈనాటి గోష్ఠిని మనం ఆచార్య వైభవ స్మరణంతో మంగళాశాసనంతో పరిపూర్ణం చేసుకుందాం వేదాంత ద్వయ తత్వజ్ఞం మంత్ర మంత్ర అర్థదం గురం శ్రీమన్నారాయణాచార్య భజే कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियादुषं शेषो वा सैन्यनाथो वा श्रीपतिर्वेति सात्विकैः वितर्क्याय महाप्राज्ञैर्भाष्यकाराय मङ्गळम् मङ्गलाशासनपरे